हाय नमस्ते नेनु मी नागराजु वेलकम बैक टू गरी फुड ई रोज मन गरी फुड चैनल लो ओक मंची इंट्रेस्टिंग रेसिपी तो वच्चानंडी अदे इदि चंदवा चेप अंटारु चीरा अनि कूडा अंटारंडी वैट पॉम्फ्रेट दीन्नि फिश फिश गा मीकु फ्राई चेसि चूपिंचिपोतुन्नानु चाला सिंपल गा अयिपोतुंदंडी रेसिपी कूडानु ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే ఇంక చెప్పవసరం లేదు దీంట్లో ఉన్న ముళ్ళు కూడా నవ్వులు తినేసేయచ్చు అంత బాగుంటుంది మీకు ఈ రెసిపీని ఇప్పుడు చేసి చూపిపోతున్నాను దీన్ని ఇంగ్లీష్లో వైట్ పాంప్లెట్ అంటారండి చందవా చేప అంటారు చీర చేప అంటారు అన్నీ కూడా ఇదే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ప్లస్ ఎముకల పుష్టికి కూడా చాలా మంచిదండి మొత్తం కాల్షియం ఉంటుంది దీంట్లో అందుకని ఈ ఫిష్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను మీకు దాన్ని ఫుల్ ఫిష్ ఫ్రై చేసి చూపిపోతున్నాను ఫస్ట్గా మనం ఇది మొత్తం క్లీన్ చేసేసుకున్నాము ఫిష్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాం చూడండి ఏమి కూడా ఉండదు మొత్తం క్లీన్ అయిపోయింది దీన్ని బాటిల్ పెట్టుకుందామండి దీనివల్ల ఏంటంటే మసాలాలన్నీ లోపలికి వెళ్ళి ఆ టేస్ట్ కొంచెం బాగా వస్తుంది దానికోసం బాటిల్ పెట్టుకోవాలి రెండు రెండు పెట్టుకుంటే సరిపోతుంది ఒక సైడ్కి ఫిష్ కట్ చేసేటప్పుడు జారిపోతుందండి చేతిలో నుంచి చూసారా ఇట్లా రెండు వైపులా రెండు బాటిల్ పెట్టుకుంటే సరిపోతుందండి దీంట్లోకి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూద్దాం మనం సాల్ట్ టేస్ట్ తగ్గిందండి ఎక్కువ అవసరం లేదు దీనికి అలాగే పసుపు ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది ధనియాలు జీలకర్ర పౌడరు హాఫ్ స్పూను కారం హోమ్మేడ్ కారం అండి ఇది ఇది కొంచెం రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాము స్పైసీగానే బాగుంటుంది అందుకే రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఇదంతా కూడా మిక్స్ చేసేసుకొని ఫిష్ మసాలా అండి ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం గరం మసాలా కూడా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసానండి టేస్ట్ బాగుంటుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఈ మిశ్రమాన్నంతా కూడా మిక్స్ చేసుకుందాం ఫస్ట్ మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ మిక్స్ చేద్దామండి ఈ మిక్సింగ్ మొత్తంలో కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ మిక్స్ చేస్తే ఉప్పు కారం బాగా ఈ ఆయిల్లో నాని చాలా బాగా పడుతుందండి ముఖకు కూడాను ముఖం నుంచి విడిపోదు సింపుల్గా అయిపోద్దండి దీంతోపాటు నేను అడిషనల్గా ఈ స్మెల్ ఏది రాకుండా ఉండటం కోసం కొద్దిగా గసగసాల పౌడర్ వేస్తున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ వేస్తున్నాను కొద్దిగా నిమ్మకాయ రసం పిండుతున్నానండి ఓకే ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ అయ్యే వరకు ఇప్పుడే కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో కూడా టేస్ట్ చూసుకోవాలండి చాలకపోతే కొంచెం వేద్దాము ఈ మిశ్రమాన్ని మొత్తం చూడండి ఫిష్ని ఇలా తీసుకొని ఫస్ట్ ఈ లోపల పొట్టంటారండి దీన్ని దీంట్లోకి కొంచెం పంపించాలి దాంట్లో పెట్టడం వల్ల లోపల కండకు కూడా ఉప్పు కారం బాగా పడుతుంది చూసారా మనం ఏదైతే ఇక్కడ కట్ చేసుకున్నామో వాటర్లో కూడా చక్కగా పేస్ట్ వెళ్ళిపోతుందండి మెయిన్ ఇదేనండి ప్రాసెస్ ఈ కట్ చేసుకున్న ఘాటుల్లోకి ప్లస్ పొట్టల్లోకి మంచిగా మసాలా అంతా కూడా పెట్టేస్తే అదిరిపోయే టేస్ట్ ఉంటుంది ఈ హెడ్ దగ్గర కూడా బాగా రాసుకోవచ్చు అలా చేయటం వల్ల ఉప్పు బాగా పడుతుందండి ఉప్పు కారము ముక్కకు బాగా పడుతుంది మసాలా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ రాసుకోవచ్చు ఇబ్బంది లేదు చూసారా ఇట్లా పట్టి చేయాలండి మన దగ్గర ఎన్ని ఫిష్లు తీసుకుంటే వీటిని అన్ని ఫిష్లకి ఇలాగే చేయాలి నా దగ్గర అయితే రెండు ఉన్నాయి రెండింటికి సేమ్ ఇలాగే చేసేస్తా చూసారు కదండి వీటికి ఉప్పు కారము మసాలాలన్నీ కూడా బాగా దట్టిచ్చేసామంటారండి దట్టించడం అంటే బాగా కూర్చామని అర్థము ఇది ఒక నేనైతే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ చేస్తాను దీన్ని అప్పుడు ఉప్పు కారం అంతా కరిగి ముక్కకి బాగా పట్టేస్తుంది దీని తర్వాత మనం ఫ్రై చేసుకుందాము ఈ మా ఛానల్లో ఈ రెసిపీని ఫస్ట్ టైం చూపిస్తున్నానండి అంటే ఇది గ్రేవీ కర్రీ చూపించాను కానీ నేను ఇట్లా ఫ్రై చేయటం ఇదే ఫస్ట్ టైము తప్పకుండా చూడండి మధ్యలో కూడా మంచి మంచి టిప్స్ చెప్తాను మీరు వీడియోని స్కిప్ చేయొద్దు ఓకే అండి నేనైతే కొంచెము పెనుము వచ్చేసి కొంచెం మందంగా ఉండాలండి పల్చకుండే నాన్ స్టిక్ వాటిలో చేస్తే అంత టేస్ట్గా ఉండదు నేనైతే మందపాటి పెనుము పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది ఇవి చూసారా ఇది ఫ్రిడ్జ్లో నుంచి ఒక 10 మినిట్స్ పెట్టి తీసేసాను చక్కగా ఉప్పు కారం అంతా కూడా డ్రై అయిపోయింది చూడండి వాటికంతా పట్టేసింది ముక్కకి ఇప్పుడు దీన్ని వేయించుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి మనం ఏదైతే ఫిష్ ఉప్పు కారం పట్టించామో దాన్ని చక్కగా ఇట్లా ఆయిల్ వేడైన తర్వాత వేసుకోవాలి రెండు కూడా ఒకే లెవెల్లో వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి కాల్చేటప్పుడు ఏది ఉడికి ఏ సైడ్ ఎట్లా ఉందనేసి బ్యాలెన్స్ ఉప్పు కారం కూడా మిగిలితేదన్నా దానికే రాసేద్దాము ఈ పేస్ట్ కూడాను ఇది మరీ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోకూడదండి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఈ ఫిష్ ఉడకడానికి కూడా ఎక్కువ టైం పడుతుందండి ఎందుకంటే ఫిష్ మొత్తం ఫ్లాట్గా ఉంటుంది అందువల్ల తొందరగానే వేగిపోతుంది ఈ ఫిష్ వేసిన ఒక 5 నిమిషాల తర్వాత వెంటనే తిప్పకూడదు ఈ మసాలా ఆయిల్ అంతా కూడా పైన వేసుకుంటే ముక్కకి పట్టేస్తూ ఉంటుంది ఇది సుమారు 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి సూపర్ టేస్ట్ ఉంటుంది
ఈ ఫిష్ నండి బెంగాలీలో అంటే ఈవెన్ బ్రాహ్మిన్స్ కూడా తింటారని ఒక వాడుకున్నాండి. అంటే ఈ ఫిషే, ఇది నరసింహస్వామి మత్స్యావతారంలో ఈ ఫిష్ నుండి ఎత్తాడని చెప్పని ఒక పురాణ ఇతిహాసం ఉందండి. ఈ ఫిష్ని బెంగాలీ బ్రాహ్మిన్స్ కూడా ఇంట్లోనే వండుకొని తింటారనేది కూడా ఒక వాడుకుంది. అది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు, కానీ చాలామంది మాత్రం అది చెప్పుకుంటూ నేను విన్నాను. మళ్ళీ ఒకసారి ఈ సైడ్లో టర్న్ చేస్తున్నాం, చూసారా బాగా వేగిపోతూ ఉంది, చక్కగా వేగిపోతుంది. మొక్క వేగక ముందు కొంచెం మెత్తగా అనిపిస్తుందండి, వేగిన తర్వాత గట్టిగా వచ్చేస్తుంది. ఫిష్ లక్షణం అంటేను ఫిష్ వేగే వరకు కొంచెం మెత్తగా అనిపిస్తుందండి, వేగిన తర్వాత చక్కగా గట్టిగా వేగిపోతుంది. ఇది రకంగా మధ్య మధ్యలో కూడా తిప్పుకుంటూ ఉండాలండి, బాగా ఫ్రై అయ్యే వరకు రెండు వైపులు కూడా ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఇంకొక 2 మినిట్స్లో మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి, రెడీ అయిపోయింది. ఈ కలర్ అంతా కూడా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను. ఈ కరివేపాకు కూడా బాగా వేగితే టేస్ట్ బాగా టేస్ట్ ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. కొత్తిమీర కొంచెం ఉంచుకుంటే, దించిన తర్వాత కూడా వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు అయితే పూర్తిగా వేగాలి, వేగే వరకు ఉంచుతాము. మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి. బాగా వచ్చేసింది, రెడీ అయిపోతుంది. ఈ కరివేపాకు కొత్తిమీర అంతా అడుగు వెళ్ళిపోయి బాగా వేగి వస్తు పైకి వస్తుందండి. బాగా చూసారా చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వేయించుకొని తీసేసేద్దాము. రెడీ అయిపోయిందండి చేదు చేప ఫ్రై. ఈ వైట్ పాంప్రీట్ అంటారు, వైట్ పాంప్రీట్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో తెలపగలరు. మరొక మంచి రెసిపీతో మీట్ అవుదాము, అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.